వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈరోజు నేను వినిపించే 188వ కథ వికే 188 శ్రీమతి గోటేటి లలితా శేఖర్ గారి కథ మార్గదర్శి రచయిత్రి శ్రీమతి గోటేటి లలితా శేఖర్ గారు ఎంఏ చేశారు గుంటూరు ఎపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్లో ఫ్యాకల్టీగా 14 ఏళ్ల అనుభవం వారిది వ్రాసిన 30 కథలు వివిధ వారపత్రికల్లో ప్రచురితమయ్యాయి ఆకాశవాణిలో వారి 4 కథానికలు ప్రసారమయ్యాయి రాగరంజిత అనుబంధ నవల 3 అందం పేరిట కథల సంపుటి 5 కళలు 5 దేశ కథలు సంకలనాలు వారి కలం నుండి జాలువరై పలు సభల్లో సాహిత్య ప్రసంగాలు చేస్తుంటారు యువకళావాహిని వారి తెలుగు వెలుగులు అవార్డు గుంటూరు ఆదర్శ రోటరీ వారి ద బెస్ట్ విమెన్ రైటర్ ఆఫ్ గుంటూరు అవార్డులను వారు సొంతం చేసుకున్నారు వారి కథ మార్గదర్శి వినిపించే ముందు ఆ కథ గురించి ఏమంటారో వారి మాటల్లోనే విందాం 1999 మే ఆంధ్రజ్యోతి సచిత్రవార పత్రికలో ప్రచురింపబడిన నా కథ మార్గదర్శి ధనిక పేద వర్గ తారతమ్యాలతో కుల మత జాతి లింగ భేదాలతో మనుషులు సాటి మనుషులను మనుషులుగా గుర్తించడం లేదు అలాంటి పొరలు తొలగిపోతే మనిషి తన తోటి మనిషితో ఎలా ప్రవర్తిస్తాడు అనే ప్రశ్నకు సమాధానంగా ఈ కథ రాశాను నేను వినిపిస్తున్న ఈ కథలో తన గానాన్ని వినిపించిన చిరంజీవిని సాయి మేఘనకు నా ఆశీస్సులు ఇక మార్గదర్శి కథలోకి వెడదాం లాభం కొంత మాని పొరుగు వారికి తోడు పడవు సొంత లాభం కొంత మాని పొరుగు వారికి తోడు పడవు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్ దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ చేరటానికి ఇంకా గంట టైం ఉంది కొండల మించి ఊబికి వస్తున్న అరుణ కాంతులలో ఇనబింబం ప్రకాశిస్తోంది కాఫీ వాళ్ళ కనపడతాడేమోనని చూశాను మనసు రవీంద్ర వైపు మళ్ళింది క్రితం సంవత్సరం నేను ఇలాగే కాలేజీ పని మీద హైదరాబాద్ వస్తున్నట్టు బాల్య స్నేహితుడు రవీంద్రకు లెటర్ రాశాను చిన్ననాటి మిత్రుణ్ణి చాలా కాలం తర్వాత కలుసుకోబోయే క్షణాల కోసం ఆతృతతో ఎదురు చూశాను రవీంద్ర స్టేషన్కు వచ్చాడు తాను ఆప్యాయంగా చేయి చాచాడు రవీంద్ర చేతి స్పర్శలో ఫార్మాలిటీ మాత్రమే తనను స్పృశించింది ట్రైన్ గంట పైగా లేట్ ఇక ఎప్పటికీ ఈ దేశం బాగుపడదు రవీంద్ర గొంతులో విసుగుదల నా మనసు చివుక్కుమంది ఎలాగో సర్దు చెప్పుకుంటూ ఎన్నాళ్ళైందిరా మనం కలుసుకుని ఎలా ఉన్నావు మా చెల్లెలు కులాసాన అడిగాను అరుణ డెలివరీకి వెళ్ళింది అన్నాడు పొడిగా ఇరువురం కారులో కూర్చున్నాం మాటలు కరవైనట్టు డ్రైవింగ్ మీద దృష్టి నిలిపాడు నా గురించి ఒక్క ప్రశ్న అడగకపోవటం బాధగానే ఉంది అయినా స్నేహాన్ని గుర్తు చేస్తూ మన శ్రీధర్ జ్ఞాపకం ఉన్నాడుగా ఈ మధ్య వాడి కవితా సంపుటికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది నువ్వు పేపర్లో చూసే ఉంటావు అన్నాను పేపర్ చదివే తీరిక ఎక్కడిది హెడ్లైన్స్ షేర్స్ చూడటం తప్ప నీకు తెలుసనుకుంటాను నా బిజినెస్ సర్కిల్ ఎంతగా పెరిగిందో అంటూ ఫలానా ఫలానా వ్యాపార సంస్థలకు డైరెక్టర్నని పార్ట్నర్నని చైర్మన్ అని చెప్పాడు మరి నీ లా ప్రాక్టీస్ ఏమైంది అడిగాను అది ఉంది లీగల్ సెల్కి ప్రెసిడెంట్ని నీకు తెలుసా సిటీలో అత్యధికంగా ఫీజు తీసుకునే 3 లాయర్లలో నేనొకణ్ణి రవీంద్ర గొంతులో గర్వం తంగిచూసింది మరి నువ్వేం చేస్తున్నట్టు అడిగాడు ఆలస్యంగా నేను నా గురించి అడగటం సంతోషాన్నిచ్చింది లెక్చరర్గా చేస్తున్నాను అన్నాను
అంతా కలిపి 6-7 వేలు వస్తుందేమో అన్నాడు. అవునన్నాను. ఎన్నాళ్ళు ఇలా ఎదుగు బుదుగులేని సంపాదన? ట్యూటోరియల్స్ స్టార్ట్ చేయవలసింది. నా మటుకు నేను నెలకి 10,000కు పైగానే పనిబడక జీతాలు ఇస్తాను. రూపీ వాల్యూ ఎలా డిక్రీజ్ అవుతుందో చూస్తున్నావుగా అన్నాడు. రవీంద్ర మాటలకు మనసు గాయపడ్డా నాకు బాగానే జరిగిపోతోంది, లైఫ్ పీస్ఫుల్గా సాగిపోతోంది అన్నాను. పెక్యూలియర్ అంటూ గొణిగాడు. ఉన్నట్టుండి కారు సడన్ బ్రేక్తో ఆగింది. ఇద్దరం కంగారుగా కారు దిగాం. ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే పిల్లవాడు కారు కింద పడేవాడే. సుమారు 10 ఏళ్ళుంటాయి. వస్తున్న వాహనాన్ని గమనించకుండా రోడ్డు దాటపోయాడు. వాడి శరీరం భయంతో వణుకుతోంది. 2 కాళ్ళు పోలియో వ్యాధికి గురై మెలికలు తిరిగి వేలాడుతున్నాయి. మోకాలు చిప్పలు చెక్కుకుపోయి కాయలు కాసి ఉన్నాయి. చిరిగిన చొక్క బలహీనమైన దేహాన్ని బయటపెడుతోంది. గుంటలు పడ్డ కళ్ళల్లో భీతి. కారుకు అడ్డంగా వచ్చినందుకు కొడతారనే భయంతో చూస్తున్నాడు. డట్టి బాస్టర్డ్ అంటూ రవీంద్ర కోపంగా చెయ్యి పైకెత్తాడు. నేను ఆపకపోయినట్టయితే ఆ చెయ్యి పిల్లాడి వీపలంటుకునేది. ఇంతలో ఆ పిల్లాడి తాతగాబులు పరిగెత్తుకుంటూ వచ్చాడు. బాబు పొరపాటైందయ్యా, దండాలు బాబు, కుంటెదవ, ఓ సోట సావడు అంటూ ప్రాధేయపడ్డాడు. అక్కడున్న పాత చెప్పులు, పాలిష్ డబ్బాలని బట్టి అతను పాత చెప్పులు కుట్టేవాడని తెలిసింది. డర్టీ క్రీచర్స్, దేశం అంతా ఈ వధవలే అనుకుంటూ విసురుగా కారులో కూర్చున్నాడు రవీంద్ర. రవీంద్ర, పాపం ఆ పిల్లాడు మోచేతులు చిరిగిపోయి బాగా రక్తం కారుతోంది అన్నాను. ఇంకా నయం, సమయానికి బ్రేక్ వేయకపోయినట్టయితే చచ్చుండేవాడు అన్నాడు రవీంద్ర కారు ముందుకు పోనిస్తూ. చేతులతో డేకవలసిన దుర్గతిలో ఉన్న పసిబడిపై కొంచెం కూడా దయలేని రవీంద్ర వైఖరి నాకు బాధ కలిగించింది. బ్లైండ్ కర్వ్ వద్ద కారు స్లో చేయకపోవటం, హార్న్ ఇవ్వకపోవటం రవీంద్ర తప్పు కూడా ఉంది అనుకున్నాను. కారు రవీంద్ర ఇంటి ముందు ఆగింది. విశాలమైన భవంతి, అందమైన లాన్ రవీంద్ర ఐశ్వర్యాన్ని చాటుతున్నాయి. కృష్ణ, నేను 9 గంటలకల్లా బయటపడాలి, నువ్వు ఎక్కడికెళ్ళాలో చెప్తే డ్రాప్ చేసి పెడతాను అని నా ఒకరిని పిలిచి కాఫీ బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేయమన్నాడు. నాకెందుకో రవీంద్ర ఒక అపరిచిత వ్యక్తిగా అనిపించాడు. 1/2 గంటలో స్నానం టిఫిన్ ముగించి బయటపడ్డాం. కారు దిగుతూ చెప్పాను, రాత్రి రైలుకు వెడుతున్నాను, నా కోసం ఎదురు చూడొద్దని. ఓకే బాయ్ సీ యూ అన్నాడు. కారు కదిలిపోయింది. రైలు స్టేషన్ సమీపిస్తోంది. జనం అంతా హడావిడిగా డోరు వద్దకు చేరిపోయారు. రవీంద్రను కలవాలనే కోరిక, ఉత్సాహం ఇప్పుడు నాలో లేవు. అందుకే నేను వస్తున్నట్టుగా రవీంద్రకు తెలియపరచలేదు. జనాన్ని తప్పించుకుంటూ ప్లాట్ఫామ్ మీదకు అడుగు పెట్టాను. 4 అడుగులు వేయగానే భుజం మీద చెయ్యి పడేసరికి వెనక్కి తిరిగి చూశాను. రవీంద్ర. కృష్ణ, వైజాగ్ నుండేనా? వస్తున్నట్టు లెటర్ రాయలేదే అన్నాడు. ఎలాగూ వస్తున్నానుగా, వచ్చాక కలవచ్చని రాయలేదు. నువ్వేమిటి ఇలా వచ్చావు, ఎవరైనా వస్తున్నారా అన్నాను ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుంటూ. అవును, మా డిస్ట్రిబ్యూటర్ ఒక ఆయన వస్తున్నట్టుగా ఇన్ఫామ్ చేశాడు. ఎందువలనో రాలేదు, నిన్ను చుట్టం అయింది పద అన్నాడు. మౌనంగా అనుసరించాను. కారులో కూర్చున్నాం. కాలేజీ పనేనా లేక బంధువులు ఎవరైనా అడిగాడు. లేదు, కాలేజీ పనే అన్నాను. ఈ మధ్యనే శ్రీధర్ వచ్చాడు, వాడికి ఇక్కడ సన్మానం జరిగింది. నేను అరుణ వెళ్ళాం, మన చిన్నప్పటి విశేషాలన్నీ ఒక్కటి మర్చిపోకుండా చెప్పాడు అన్నాడు రవీంద్ర. నా ఆశ్చర్యం రెట్టింపయింది. వాణ్ణి చూసి చాలా కాలమైంది అన్నాను. కారు మలుపులోకి రాగానే రవీంద్ర కారు స్లో చేసి హారన్ ఇచ్చాడు. కృష్ణ, నీకు గుర్తుందా, క్రితంసారి నువ్వు వచ్చినప్పుడు ఒక అవిటి పిల్లాడు కారు కింద పడబోయాడు అన్నాడు. అవును గుర్తుంది అన్నాను. ఇంకా ఆ విషయం రవీంద్రకు జ్ఞాపకం అన్నందుకు విస్తుపోతూ, ఆ పిల్లాడి తాత ఈ మధ్యనే చనిపోయాడు, వాడిని వికలాంగుల హాస్టల్లో చేర్చి గార్డియన్గా ఉంటున్నాను అన్నాడు రవీంద్ర. ఈసారి
నా ఆశ్చర్యాన్ని దాచుకోకుండా, ఏమిటి నువ్వు ఆ అబ్బాయికి గార్డియన్గా ఉంటున్నావా అన్నాను. అవును, చదువుకుంటున్నాడు, వైద్యం ఇతరత్రా అన్నింటికీ సహాయంగా ఉంటానని చెప్పాడు. కుర్రాడు సంతోషంగా ఉన్నాడు. వీలైనప్పుడు చూసి వస్తున్నాను అన్నాడు రవీంద్ర. కారు రవీంద్ర ఇంటి ముందాగిన విషయాన్ని కూడా నేను గుర్తించలేదు. రవీంద్ర భార్య అరుణ బాబునెత్తుకుని వచ్చింది. ఒక నిమిషం కొత్తగా చూసి తర్వాత పోల్చుకుంది. నమస్కారం, కృష్ణన్నయ్య కదూ, మా పెళ్ళికి వచ్చారు, చాలా కాలమైంది చూసి అంది నవ్వుతూ. అవునమ్మా, బాగున్నారా అంటూ పలకరించాను. రవీంద్ర కొడుకుని అందించాడు. ఆ రాత్రి పని పూర్తి చేసుకుని బయలుదేరపోతుంటే భార్యాభర్తలు బలవంతంగా ఆపేశారు. విశ్రాంతి తీసుకుని ఉదయమే వెళ్ళొచ్చంటూ భోజనం తర్వాత ఆరు బయట వెన్నెల్లో కూర్చున్నాం నేను రవీంద్ర. కృష్ణ, ఒక్కొక్క మనిషి ప్రభావం ఎంతగా ఉంటుందంటే జీవితం పట్ల దృక్పథాన్నే మార్చివేస్తుంది. ఈ మధ్య జరిగిన చిత్రమైన సంఘటన చెబుతాను విను అన్నాడు సిగరెట్ వెలిగిస్తూ. చెప్పు అన్నాను కుతూహలంగా. నువ్వు వచ్చి వెళ్ళాక ఒకరోజు సాయంత్రం 5 గంటలకు ఫోన్ వచ్చింది. అరుణ మగపిల్లవాడిని ప్రసవించింది, తల్లి బిడ్డ క్షేమం అని. ఆ సాయంత్రమే కారులో బయలుదేరాను. అరుణ ఓళ్ళూరికి 4 గంటల ప్రయాణం. బయలుదేరుతూనే సన్నగా తుంపరా గాలి మొదలయ్యాయి. మామూలు వర్షమే అనుకున్నాను. రాత్రి 7 గంటల దాకా ప్రయాణం సుఖంగానే సాగిపోయింది. ఆలోచనలన్నీ శ్రీమతి మీద, చంటివాడి మీద. కారు వేగంగా పోనిస్తున్నాను. అవి అమావాస్య రాత్రులు. చినుకులు వర్షంగాను సన్నగాలి ఈదురుగాలిగాను విజృంభించాయి. రహదారి ఇరుపక్కల ఉన్న చింత చెట్లు ఏ క్షణానైనా విరిగి పడేట్టున్నాయి. రోడ్డుకు మధ్యగా ఏదో ఎర్రగా విరుగుతోంది. కారు ఆపాను. లాంతరు పట్టుకుని ఎవరో వ్యక్తి రోడ్డుకు మంచిగా నిలబడ్డాడు. ఎందుకు ఆపావు? విసుగ్గా అడిగాను. ముందు ఆగొచ్చేసింది బాబు, కారు వెళ్ళదు, కొట్టుకుపోయే ప్రమాదం ఉంది అన్నాడు తను. దీపం వెలుగులో ఆ వ్యక్తిని గమనించాను. 50 పడిన వయసు, వంటి చుట్టూ నల్లదుపటి చుట్టుకున్నాడు. టైం చూశాను, 8 కావస్తోంది. డోర్ తీసి దిగాను. రండి చూద్దురుగాని అంటూ ముందుకు నడిచాడు. అతన్ని అనుసరించాను. 4 అడుగులు వేసేసరికి ఎదురుగా వడిగా పారుతున్న వాగును లాంతరు వెలుగులో చూశాను. శబ్దాన్ని బట్టి తీవ్రతను ఊహించగలిగాను. నిజమే, ఇతను కారు ఆపకపోయి ఉంటే ఏం జరిగేది? షర్టు తడిసి వెన్నులోంచి చలి మొదలైంది. వాగు తీయటానికి రోజు పడుతుంది, ముందుకెళ్ళలేరు బాబు అన్నాడు అతను. నువ్వెవరు, ఇక్కడేం చేస్తున్నావు అడిగాను. కూలి పని చేస్తున్నేవాడిని బాబు, ఆ కనబడేదే నా గుడిసె అన్నాడు. మరి ఇక్కడెందుకున్నావు అన్నాను. అల్లంత దూరాన బండి లైట్లు కనబడగానే వచ్చి ఆపుతున్నాను బాబు. ఇంతకు మునిపే లారీ ఓడి చేశాడు, భగవంతుడు దయ వలన ఆపగలిగాను, తిరిగి వెళ్ళిపోయాడు అన్నాడు. వెనక్కి మళ్ళడం తప్ప చేయగలిగింది ఏం లేదు. గాలి వేగం ఇంకా పెరుగుతూనే ఉంది. వెళ్ళొస్తాను అన్నాను. ఆప్తుడి దగ్గర సెలవు తీసుకున్నట్టు అనిపించింది. వర్షం పెరుగుతోంది, నువ్వు కూడా వెళ్ళిపో అన్నాను. వెళ్తాను బాబు, ఇంకొద్దిసేపు బళ్ళు దొరుకుతాయి, కొద్దిసేపు కాపలా ఉండిపోతాను అన్నాడు. చప్పున జేబులోంచి డబ్బు తీసి ఇదొచ్చు అన్నాను. వద్దు బాబు, మీరు వెళ్ళండి, గాలి పెరుగుతోంది. నాతో పని లేనట్టుగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కొద్ది క్షణాలు ఆశ్చర్యంలో మునిగిపోయాను. చేసేది లేక కారు వెనక్కి పోనిచ్చాను. 1/2 గంటలో చాలా దూరమే వచ్చాను, కానీ కారు ఆపక తప్పలేదు. రోడ్డుకు మధ్యగా పెద్ద చెట్టు ఒకటి పడి ఉంది. ముందుకెళ్లేందుకు ఏమాత్రం వీల్లేదు. విచిత్రమైన పరిస్థితి. గాలి హోరు, వర్షం, పిట్ట అలకడి కూడా లేదు. ఇక ఈ దారిన వాహనాలు కూడా రావు. రాత్రంతా కారులో జాగరణ చేయాల్సింది. ఈ గాలికి ఇంకేదైనా విరిగి మీద పడచ్చు. ఆ మనిషి ఇంకా అక్కడే ఉండి ఉండాలి. కారు వెనక్కి పోనిచ్చాను. ఊహించినట్టుగానే దీపాన్ని పట్టుకుని కారు ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. మీరేనా బాబు, మళ్ళీ వచ్చారేటి అన్నాడు. చెట్టు పడింది, ముందుకెళ్ళే వీల్లేదు అన్నాను కారు దిగి.
అట్టనా రండి బాబు, నా గుడిసెలో రాత్రుండి తెల్లారితే దారి చూడొచ్చు అన్నాడు. అతన్ని అనుసరించాను. పేదవాని గుడిసె ఎలా ఉండాలో అలాగే ఉంది. నువ్వు తప్ప ఎవరూ ఉండరా అడిగాను. నా కూతురికి పెళ్లి చేశాను బాబు, పాట్నాలో ఉంటుంది, ఎప్పుడైనా సుసిపోద్ది. ఆ మంచం మీద కూర్చోండి బాబు అన్నాడు అతను. సూట్ కేస్ తెరిచి టవల్ తీసి తల తుడుచుకున్నాను. చలికి వేళ్ళు కొంకర్లు పోతున్నాయి. కడుపులో ఆకలి, జేబు నిండుగా ఉన్న పర్సు, ఒకదానికొకటి సంబంధం లేకుండా. అతను తేమ వల్ల మండని పొయ్యిని కష్టపడి రాజేస్తున్నాడు. కర్సనం అయిపోయినా అదే మర్సేపోయాను, తనలో తాను గొడుగుతూ పొయ్యిని గొట్టంతో ఊతున్నాడు. పొయ్యి మీద గిన్నె పెట్టి నీళ్లు పోసి టీ పొడి కాబోలు వేశాడు. అతని పనిని నిశ్శబ్దంగా గమనిస్తున్నాను. కాగింది గ్లాసులో పోస్తూ, ఏడిగా కుసంత తాగుబాబు, పాలు లేవు, టీ నీళ్లు చేశాను అన్నాడు. టీ డికాషన్ వేడిగా గొంతు దిగుతుంటే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. ఆ మంచం మీద నడవవాల్సాను బాబు, ఎంత దూరం నుండి వస్తున్నారో అన్నాడు. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. పక్షుల కూతలకి మెలకు వచ్చింది. ఆ మనిషి లేడు. ముందుగా నా దృష్టి సూట్ కేసు మీద పడింది. ఖరీదైన వస్తువులన్నీ ఎక్కడపక్కడ ఉండడం చూసి స్థిమితపడ్డాను. ఆ క్షణం నా ఆలోచనకు సిగ్గుపడ్డాను. రాత్రి భీభత్సం కొంత ఉపశమించినా ఇంకా సన్న చినుకు పడుతూనే ఉంది. అతని కోసం వెతుకుతూ నలువైపులా చూస్తున్నాను. పచ్చటి వరిచేలు, చల్లటి గాలి, ఎంతో ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. చేతుల్లో చెంబు, రెండో చేతిలో సంచి పట్టుకుని బురద కాళ్లతో ఆ మనిషి చేలగట్టమట నడిచి వస్తున్నాడు. అతని వెనుక సూర్యతేజం ప్రకాశిస్తోంది. అది ఒక సుందర దృశ్యం. లేచారా బాబు, పాళ్ళు కడుక్కోండి. తెల్లటి నురుగులతో ఉన్న పాల చెంబు, కూరగాయల సంచి కింద ఉంచి పొయ్యి వెలిగించే ప్రయత్నంలో పడ్డాడు. నీ పేరేమిటి అడిగాను. వినపడినట్టు లేదు. టూత్ బ్రష్ తీసుకుని వంతెన వద్దకు చేరుకున్నాను. ఈ మనిషి లేకపోయినట్టయితే ఎన్ని వాహనాలు జలసమాధ అయ్యేవు. ఏమి ఆశించింది తెలియదు. ముఖం కడుక్కునేసరికి టీ గ్లాసులో సిద్ధంగా ఉంది. సాయంత్రానికి వాగు తీస్తుంది బాబు, కారు వెళ్ళిపోతుంది అన్నాడు. నా కోసం నీవేమీ ప్రయత్నాలు చేయకు, ఆకలి లేదు అన్నాను మొహమాటంగా. సమాధానంగా నవ్వాడు. ఇంతకంటే తోవలేదు బాబు. ఏ చిన్న ఓటేలకు పోవాలన్నా చాలా దూరం నడవాలా. కడుపులో ఆకలి ఎక్కడికపోద్ది బాబు, కుండలో మరిగిన నీళ్లున్నాయి, తానం చేయండి అన్నాడు. కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియక ఆ మనిషి ఆదేశాలు పాటిస్తున్నాను. నా అవసరాన్ని తప్ప ఆర్థిక పరిస్థితిని, అవకాశాన్ని ఏమాత్రం లెక్క చేయని అతని వైఖరి నాలో ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. ఏదైనా చేసి ఇతన్ని రుణం తీర్చుకోవాలి అనుకున్నాను. పట్నాల్లో నీ అల్లుడు ఏం చేస్తుంటాడు అడిగాను. చెప్పాడు. డబ్బు సరిపోతుందా లేక ఇంకేదైనా మంచి పని చూపించమంటావా? మీ దయ వల్ల వాళ్ళ బతుకులు చల్లగా సాగిపోతున్నాయ్యా అన్నాడు. ఈసారి కూడా నా ప్రయత్నం విఫలమైనందుకు నాకు ఉక్రోషం కలిగింది. చెల్లించని అతని ఆత్మస్థైర్యం, కొండంత సంతృప్తి, నాలో అతని పట్ల గౌరవభావం పెరిగింది. టైం చూశాను, 12 కావస్తోంది. సన్నటి గాలులు, పక్షుల కిలకల రావాలు, కుండలో అన్నం ఉడుకుతున్న శబ్దం, ఏదో తెలియని ప్రశాంతత మనసుకి. వాగు తీసిందేమో, చూసి వస్తాను బాబాయ్ అన్నాను. నేను ఊహించినట్టుగానే అతని ముఖం సంతోషంతో విప్పారింది. చూసిరా బాబు, ఈలోగా అన్నం పెట్టేస్తాను అన్నాడు. నిన్నటి నుండి క్షణం క్రితం వరకు నేను చూసిన మనిషి వేరు. కేవలం ఆర్థిక పరంగానే ఆలోచించటం, సంబంధాలు నడపటం అలవాటు పడ్డ నాకు కళ్ళ ముందున్న పొరలు తొలగి నిండు మనిషిని చూడటానికి ఇంత సమయం పట్టింది. అందుకే బాబాయ్ అని పిలిచాను. హారన్ మోగడంతో ఆలోచనలతో నడుస్తున్న నేను లారీ రావటం గమనించాను. వాగు తీసిందన్నమాట. ఉత్సాహంగా గుడిసె వైపు అడిగేశాను. ఆకులో అన్నం కూర వడ్డించి ఉన్నాయి.
పక్కనున్న మరో ఆకు తీసి అన్నం కూర రెంటలోనూ సర్దాను. వా ఆకు తీసిందా బాబు అడిగాడు. అవును బాబాయ్, నీకు వేరే పని లేకపోయినట్టయితే నాతో వచ్చి నీ చల్లని చేత్తో నా కొడుకుని ఆశీర్వదించు అన్నాను. సమాధానం కోసం అతని ముఖంలోకి చూశాను. ముఖమంతా నవ్వు, కళ్ళ నిండా నీరు. పచ్చి పొలాలు కదా బాబు పోగ అంటూ కళ్ళు తుడుచుకున్నాడు. అలాగే బాబు అన్నాడు నవ్వుతూ. రాత్రి 10 దాటింది, కృష్ణన్నయ్య పడుకుంటారేమో అంటూ అరుణ పిలిచింది. ఇద్దరం లేచాం. రవీంద్ర, మనిషి పట్ల మనిషికి నమ్మకాన్ని పెంచి మానవతా విలువల్ని కాపాడే మహనీయులు ఇంకా ఉన్నారు అంటూ కనపడని ఆ మనిషికి మనసులోనే నమస్కరించాను. శ్రీమతి గోటేటి లలితా శేఖర్ గారి కథ, నా వినిపించే 188వ కథ VK188 మార్గదర్శి విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక చేస్తారు కదా. నమస్తే.